बीजेपी पार्टी आंध्र प्रदेश रायलसीम इनपड़न प्रातमी एपड़े चपड़ जरूत अंदर भाग रायलसीम को संबंध बहिंग सभा कड़पे एर्पट्ठे जी नंदो तेदी रायलसीम रणबेर पेर मीद वैएसआर कांग्रेस पार्टी चुनाव तपिदाल एंडगड़त जरगबे रोज खचित आंध्र प्रदेश में रुंवेल इरव नागनी अंत जगे एलक्षन अधिकार एकैक लक्ष्य मुंदर पावल निर्णय जरिए एंकंटे रायलसीम जरूरत अन्यानी एंडगटे जरगबे रोज डेवलपमेंट मुंदर दीवाले बीजेपी तो साध्यम सदर्भंगे अदे विधा गत जगह एलक्षन नाग राष्ट्रो ఈ రోజు బీజేపీ పార్టీ ప్రపంచనాన్ని సృష్టించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు రెండు ఫెయిల్యూర్ కావడం వల్ల తత్తన్మయంగా కచ్చితంగా బీజేపీ కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఇందుపూర్ పార్లమెంట్ నుంచి బహిరంగ సభకు 19వ తేదీ జరిగే బహిరంగ సభకు దాదాపు 4000 మందితో ఇక్కడ నుంచి భారీ ఎత్తున మేము ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. అదే విధంగా రాయలసీమ మొత్తమంతా ఒక 50000 మందితో అక్కడ బహిరంగ సభ జరగడం జరుగుతుంది. ఆ బహిరంగ సభకు సంబంధించి మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు వారు, అదే విధంగా సత్యకుమార్ అన్న గారు, పురంధేశ్వరి గారు, అదే విధంగా ముఖ్య నాయకులంతా హాజరవుతారు. కనుక ఖచ్చితంగా 19వ తేదీ జరిగే బహిరంగ సభకు బీజేపీ నాయకులు, రైతులు అందరూ హాజరు కావాలి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఈ నెల 19వ తారీఖున కడపలో జరగబోయే రాయలసీమ రణవేరికి పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు అందరూ కూడక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హిందూపురం పార్లమెంట్ నుంచి 12 గంటలకు ఇక్కడ బయలుదేరి మనం అందరూ కూడక కడప చేరుకోవాలి 3 గంటలకు. వాటికి ముఖ్య ఉద్దేశం ఈ సమావేశానికి బహిరంగ సభకు కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారు. జేపీ నడ్డా గారు, అదే విధంగా మన రాష్ట్ర అధ్యక్షులు సోమిరాజ్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వాటికి జనాల్ని చాలా ఎక్కువ మంది రైతును తరలించడానికి హిందూపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వజ్రభాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని మండలాలకు కూడా వెహికల్ అరేంజ్ చేయడం జరిగింది. కార్యకర్తలు తర్వాత రైతులు అక్కడ ఉన్నటువంటి ఏదేది బహిరంగ సభలో జరుగుతుందో ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నటువంటి సందర్భాన్ని రైతుల దృష్టికి తీసుకురావాలని చెప్పి రైతులను చాలా పెద్ద ఎత్తున తల్లిస్తున్నా. అదేవిధంగా ఈ మనం చెప్పుకుంటా పోతే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా రాయలసీమ నుండి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడ మన హిందూపురం పార్లమెంటులోనే హిందూపురంలో గెలిచినటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాయలసీమకు చేసింది ఏం లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నుండి గెలిచి ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మనకు చేసింది ఏమి రాయలసీమకు. అదే విధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా మన పక్కనే పులివెందులలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళు కూడా రాయలసీమ రైతులకు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత చేసింది లేకపోను